पुष्पा इटसेल्फ इज अ पैन इंडिया सूपर डूपर सेंसेशनल फिल्म काबट्टी टाइटल के अयिते इमीडिएट गा कनेक्ट अयिपोयारु अंदरू सो पुष्पराज अने टाइटल तो ओक सिनेमा वस्तुंदा एमै उंटुंदी अन्न अटेंशन मात्रम डेफिनेट गा टाइटल ग्राब चेसिंदने चेप्पाली अयिते ई सिनेमा मात्रम डेफिनेट गा अन्नी वर्गाल प्रेक्षकुल्नी अलरिंचे विधंगा अन्नी एलिमेंट्स तो लव एक्शन एंटरटेनर गा मन मुंदुकु राबोतोंदी एंड मोस्ट इंपॉर्टेंटली पुष्पराज दि सोल्जर अने ओक टैग लाइन कूडा उंदी सो असलु ई सोल्जर एंटी एक्शन एंटरटेनमेंट इला एला अंदिंचबोतोंदी ई कॉम्बिनेशन अनेदी मात्रम मनम ఆగస్ట్ 19th ना सिनेमा रिलीज अय्याक कंप्लीट गा तेलुसुकुंटामु बट इवाळ मात्रम కొన్ని ప్రోమోస్ ద్వారా తెలుసుకోబోతున్నాం అన్నమాట సాంగ్స్ ద్వారా తెలుసుకోబోతున్నాం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ట్రైలర్ ద్వారా కూడా మరికొద్ది సేపట్లో పుష్పరాజ్ అసలు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అందించబోతోంది అన్నది మనకి అర్థమైపోతుంది సో ఆర్ఎస్ ప్రొడక్షన్స్ ప్రెజెంట్స్ వాణి వెంకటరమణ సినిమాస్ బ్యానర్ పై రవీంద్ర కళ్యాణ్ గారు అండ్ గ్రీన్ మెట్రో మూవీస్ బ్యానర్ పై బొడ్డు అశోక్ కుమార్ గారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని మనకి అందించడం జరుగుతోంది అండ్ ఇప్పుడు ధ్రువ సార్జా గురించి మాట్లాడుకోవాలి డెఫినెట్ గా కన్నడ సినిమా ఇండస్ట్రీలో ధ్రువ సార్జా అంటే స్టార్ హీరో ఎన్నో వండర్ఫుల్ హిట్స్ ని అందించిన హీరో అయితే ఆయన తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితులనే చెప్పాలి ఆర్ గారు అలాగే రామసత్యనారాయణ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో మంచి మంచి చిత్రాలను నిర్మిస్తూ వస్తున్న రామసత్యనారాయణ గారికి హారి వెల్కమ్ అలాగే అతి త్వరలో ఆది సాయి కుమార్ గారితో తీస్ మార్ ఖాన్ అంటూ ఒక మంచి చిత్రాన్ని మనకు అందించబోతున్న తిరుపతి రెడ్డి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము ప్రొడ్యూసర్ తిరుపతి రెడ్డి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అలా కళ్ళ ముందు వస్తూనే ఉంటాయి అండ్ అతి త్వరలో మరో మంచి చిత్రంతో కూడా మన ముందుకు రాబోతున్నారు సూర్యకిరణ్ గారు వెల్కమ్ అండి అలాగే రేణుక మ్యామ్ కెన్ వి హావ్ యు ఆన్ స్టేజ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ రేణుక గారు రేణుక జొన్నలగడ్డ గారిని ఇప్పుడు సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము అలాగే పుష్ప అంకమరావు గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము సాంగ్ లాంచ్ లో పాల్గొనవలసిందిగా ఆదిత్య గారు ప్లీజ్ మీరు కూడా జాయిన్ అవ్వాలి ఒక్కసారి అందరూ కలిసి పుష్పరాజ్ మూవీ సాంగ్స్ ని లాంచ్ చేయాలి ప్లీజ్ పుష్పరాజ్ సినిమా సాంగ్స్ లాంచ్ థాంక్యూ సో మచ్ అండి ఆగస్ట్ 19th నా థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న పుష్పరాజ్ పోస్టర్ ఇస్ హియర్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఈ సినిమా పుష్పరాజ్ టైటిల్ 50% మార్క్స్ కొట్టేసింది ఎందుకంటే ఒక సూపర్ హిట్ అయిన సినిమా టైటిల్ ని మనం ఈ సినిమా టైటిల్ పెడతాం వల్ల ప్రజల్లోకి ఈజీగా ఈ సినిమా వెళ్ళింది రెండు రిప్లై ట్రైలర్ చూసాం మనం ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది ఒక హీరో తప్ప మేడం గారు చెప్పారు ఇది డబ్బింగ్ సినిమా అని నేను ముందు డబ్బింగ్ అనుకోలేదు ఆవిడ చెప్పిన తర్వాత డబ్బింగ్ అని అర్థమైంది నాకు ఇది స్ట్రైట్ సినిమాలాగే ఉంది ఇప్పుడు ఈ కొత్త హీరోలు కొత్త డైరెక్టర్లు వస్తున్నారు కాబట్టి సినిమాకి స్ట్రైట్ సినిమాకి ఏం కావాలో అన్ని క్వాలిటీస్ సినిమాలు ఉన్నాయి ఇకపోతే ఈ సినిమాకి మా రవీంద్ర కళ్యాణ్ ఉన్నాడు అది ఆయన కనెక్టింగ్ పీపుల్ అన్నట్టు ఎక్కడెక్కడ మంచి సినిమాలు ఉంటాయో అన్నీ పట్టుకొచ్చి ఇక్కడ మనకి బ్రహ్మాండంగా చూపిస్తూ ఉంటాడు ఇక అశోక్ గారు అద్భుతమైన సినిమా గతంలో ఒక సినిమా తీశారు నాకు తెలుసు ఈ సినిమా కూడా ఆయనకి మంచి హిట్ ఇచ్చి
ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఎంత ఆయన ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేస్తున్నారు అలాగే సినిమా ఫీల్డ్ కూడా వచ్చి ఈ సినిమాతో పాటు రియల్ ఎస్టేట్ కూడా చేస్తూ ఈ సినిమాను కూడా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అశోక్ గారికి ఒక చిన్న సలహా చెప్తున్నా లాస్ట్ ఇయర్ 29 సినిమాలు రిలీజ్ అయితే 2 సినిమాలు హిట్ అయ్యాయి కారణం ఏంటంటే మా ప్రొడ్యూసర్ కౌన్సిల్లో వాళ్ళు మెంబర్షిప్ తీసుకుని చక్కగా అక్కడి నుంచి యాడ్లు వేశారు అందువల్ల ఆ సినిమాలు 2 హిట్ అయినాయి కాబట్టి ఈ సినిమా కూడా మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరఫున యాడ్లు వేసి ఈ హిట్కి అది ప్లస్ అవుద్దని అని సలహా చెప్తున్నా ఒక మంచి సినిమాకి ఏం చేయాలి థియేటర్ కావాలి అంటే మనం ఖర్చు పెట్టిన డబ్బు అంతా వచ్చేది ప్రేక్షకుడి దగ్గర నుంచి అండి ఆ డబ్బు ఎలా రాబట్టాలనే విషయం మా మూవీ మ్యాక్స్ తెలుసు ఆయనకి ఎందుకంటే మామిడాల శ్రీనివాస్ గారు గతంలో నా సినిమాలు కూడా ఆయన చేశారు ఆయన ఎక్కడ థియేటర్లు ఉన్నాయి ఏమేం చేయాలి ఎలా చేయాలి పబ్లిసిటీ ఎలా చేయాలి ప్రమోషన్ ఎలా చేయాలి థియేటర్లు ఏం చేయాలి అన్ని విషయాలు సంపూర్ణంగా తెలిసిన వ్యక్తి మన మూవీ మ్యాక్స్ శ్రీనివాస్ అతను కూడా ప్రొడ్యూసర్ కాబట్టి ఆల్రెడీ వేరే సినిమాలకి అతని బాధ్యత ఎక్కువ ఉంది ఆయనకి కాబట్టి ఈ సినిమాకి నెంబర్ 1 థియేటర్లు దొరికినాయి రేపు 19వ తారీఖున 7 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి దాంట్లో తీస్ మార్గాన్ సినిమా కూడా ఉంది ఆ నిర్మాత కూడా ఈ ఫంక్షన్కి వచ్చి ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారని అర్థం ఏంటి ఇప్పుడు గతంలో హీరోలు యూనియన్ ఇండియా సినిమాకి ఇంకో మహేష్ బాబు వచ్చి ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటాడు అంటే ఆర్టిస్టులు హీరోలు ఎలా అయితే అన్యోన్యత ఉందో మా నిర్మాతలు కూడా అంత అన్యోన్యత ఉంది ఈ సినిమా సక్సెస్కి అదొక మార్గం అలాగే నేను కూడా బుజ్జి ఇలారా అనే సినిమా బిజినెస్కి నేను హెల్ప్ చేస్తున్నా మా ఫ్రెండ్కి కాబట్టి ఇలాగా ఒక సినిమాకి ఒక సినిమా ఒక నిర్మాత ఒక సపోర్ట్ చేసుకుంటే ఇండస్ట్రీ బాగుంటుంది ఇంకా మా ప్రసన్న కుమార్ గారు పిలిస్తే పలికే మనిషి ఎవరికి ఏ సహాయం కావాలన్నా ముందు ఆయన లైన్లో ఉంటాడైనా అటువంటి వ్యక్తి ఈ సినిమా ఫంక్షన్ రావడం మంచి సుగుణం అలాగే మా కళ్యాణ్ గారు కూడా 100% వస్తానని చెప్పి చెప్పారు అయితే కొంచెం ఆయన పర్సనల్ పరు వర్క్ మీద రాలేపని చెప్పి నేను నాతోటి కళ్యాణ్తో చెప్పారు ఆయన వస్తే లేడీగా కూడా రావచ్చు ఏది ఏమైనా మనం ట్రైలర్ చూసాం అద్భుతంగా ఉంది ఈ సినిమా నాకు తెలిసి కన్నడలో 40 కోట్లు గ్రాస్ చేసింది 25 కోట్లు షేర్ వచ్చింది నిర్మాతకి ఇక్కడ కూడా దాంట్లో 50% షేర్ వచ్చి ఆ నిర్మాతకి మరో సినిమా తీసేలాగా దారి వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నాకు ఈ అవకాశం ఇచ్చిన అశోక్ గారికి అలాగే మా రవీంద్ర కళ్యాణ్కి అభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ ప్రత్యక్షంగా ఇక్కడే చక్కగా మంచి మెట్రో మూవీస్ వి సినిమాస్ బొడ్డు అశోక్ గారు రవీంద్ర కళ్యాణ్ గారు బొడ్డు అశోక్ గారు రియల్ ఎస్టేట్లో ఆయన మోస్ట్ సక్సెస్ఫుల్ మ్యాన్ ఇక రవీంద్ర కళ్యాణ్ చూస్తే తను డైరెక్టర్స్ అసోసియేషన్ దాంట్లో మెంబరు డైరెక్టర్ అవ్వాలని ప్రేతమైన తాపత్రయం ఉండి ఎక్కడ మంచి సినిమాలు ఉన్నాయి ఎక్కడ క్రేజీ సినిమాలు ఉన్నాయి ఏ సినిమాలు అయితే గ్యారంటీగా ఆడతాయని అనుకుంటాడో దాన్ని ఒక దుర్బిణి వేసి ఎత్తుక్కుంటా దాని పక్కకి వెళ్ళిపోతూ ఉంటాడు ఒక అయస్కాంతంలాగా సో ఆ అయస్కాంతంలాగా వెళ్ళిన దాంట్లో ఇవాళ ఈ సినిమా కూడా ఒకటి కనబడుతుంది డెఫినెట్గా ఒక పుష్పరాజ్ టైటిల్ ఆ టైటిల్ చూస్తా అంటే మన చార్లెస్ శోభరాజ్ కానీ లేకపోతే మొన్న మనం పుష్ప చూసాం పాన్ ఇండియా సినిమా సూపర్ హిట్ సో ఆ పుష్పరాజ్ టైటిల్ పెట్టుకుంటూ కింద ట్యాగ్ లైన్ సోల్జర్ ఈవెన్ ఆయన ద్రోసర్జ హ్యాండ్ మీద కూడా చూస్తే సోల్జర్ టాటూ ఉంది సో ఆ సోల్జర్ రేంజ్లో చూసుకుంటే మ్యూజిక్ పరంగా హరికృష్ణ గారు గొప్ప మ్యూజిక్ ఇచ్చారు కమర్షియల్గా చాలా ఫైట్స్ కమర్షియల్గా ఇవాళ ఏ సినిమా అయితే ఆడుతుంది మనం ఇయర్లో చూసుకుంటే కేజీఎఫ్ పాన్ ఇండియాలో బ్రహ్మాండంగా ఆడింది అది కూడా ఒక కన్నడ నుంచి వచ్చింది ఇవాళ ఈ సినిమా ఇంతకుముందు మనం పొగరు చూసాం ఇదే హీరోది పొగరు సైమల్టేనియస్ చేశారు అది బ్రహ్మాండంగా ఆడింది సో ధ్రువ సజ్జ చూస్తుంటే వయసులో ఉండగా మాపల్లిలో గోపాలుడు ఆ టైంలో అర్జున్ ఎలా ఉండేవాడు ఆ అర్జున్ను మళ్ళీ అదే వయసులో ఉన్నప్పుడు ధ్రువ సజ్జ అర్జున్లా కనబడుతున్నాడు ఒక డెఫినెట్గా ఒక కమర్షియల్ బ్రహ్మాండమైన హిట్ సినిమా రేపు 19th వస్తుంది గ్యారంటీగా వీళ్ళకి ఈ సినిమా సక్సెస్ అయితే ఇన్ ఫ్యూచర్లో కూడా ఎన్నో సినిమాలు వస్తాయి అలాగే హీరోయిన్ హరిప్రియ మనకి పిల్లజ్జి మిందారు పెద్ద హిట్ కొట్టింది అట్లాగే మన కళ్యాణ్ గారిది జై సింహ బాలకృష్ణ గారితో అదొకటి పెద్ద హిట్ కొట్టింది సో ఆ హీరోయిన్ మన తెలుగు హీరోయిన్ కింద ఓన్ చేసుకునే రేంజ్లో ఆ హీరోయిన్ ఇటు ధ్రువ సర్జ అంతా ఉండి ఈ సినిమా అంతా ఉంది అట్లాగే మా రామసత్యన్ గారు చెప్పారు ఇందక్కడ కౌన్సిల్లో యాడ్లో ఉండి సినిమా సక్సెస్ చేసుకోండి కౌన్సిల్ నుంచి యాజ్ ఇట్ ఈస్గా మన కమల్ హాసన్ గారు పాపం దశావతారం తర్వాత నుంచి హిట్ల కోసం చూస్తున్న తరుణంలో ఆయన కౌన్సిల్లో టైటిల్ రిజిస్టర్ చేసి పబ్లిసిటీ క్లియరెన్స్ సెన్సార్ చేసుకుని విక్రమ్ హిట్ లిస్ట్ చాలా పెద్ద హిట్ అయింది అలాగే మొన్న సీతారామం వైజయంతి మూవీ సశ్రీ దత్ గారు కౌన్సిల్లోనే టైటిల్ చేసుకుని కౌన్సిల్ నుంచి పబ్లిసిటీ క్లియరెన్స్ సెన్సార్ చేసుకుని చేసుకున్నారు అలాగే సీతారామం
బింబిసారా రెండు కూడా కౌన్సిల్ నుంచి యాడ్స్ తీసుకుని వెళ్ళారు, యాడ్ చేశారు. డెఫినెట్ గా అది ఈటీవీలోనే నెంబర్ ఆఫ్ ఛానల్స్ లో వస్తూ. సో ఒక రామోజీరావు ఒక ఉషా కిరణ్ ఆ రేంజ్లో ఏ రేంజ్ అయితే ఉంటుందో ఆ సక్సెస్ ఉంది. సో అలా ఇవాళ సక్సెస్కి ఒక సెంటిమెంట్ లాగా మారిపోయింది. కౌన్సిల్లో యాడ్లు వేసినా, కౌన్సిల్లో టైటిల్ రిజిస్టర్ చేసినా, కౌన్సిల్లో పబ్లిసిటీ క్లియరెన్స్ సెన్సార్ చేసినా హిట్ అవుతుంది. హిట్టుల కోసం ఎదురు చూసే వాళ్ళకి ఒక హిట్టుకి మంత్రం కౌన్సిల్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అని ప్రూవ్ అయింది. సో ఇక్కడ అటెండ్ అవడానికి ఎంతమంది వచ్చారు ఇప్పుడు మాకు ఆయన తీస్ మార్ ఖాన్, ఆయన వచ్చి ఆయన అపోజిషన్ చేస్తూ ఉండా కూడా సినిమా, ఆయన సినిమా ఆడాలి, నేను ఆడాలి అంటే అందరూ బాగుండాలి, ఆ బాగుండే దాంట్లో మేము ఉండాలి అని కోరుకుంటున్నారు. గతంలో మనం చూసాం ఇండస్ట్రీ మేము మాత్రమే బాగుండాలి అని అనుకునే వాళ్ళకి కరోనా వచ్చింది, ఎవ్వరు మిగల్ల, అందరూ వెళ్ళిపోయారు. సో అందరూ బాగుండాలి, మేము మాత్రం దాంట్లో కూడా ఉండాలి అని అనుకుని కోరుకునేవాళ్ళు. అలాగే మా రామ సత్యన గారు పాపం జెన్యున్గా సిన్సియర్గా పాపం ఆయన దీవెనలు ఇచ్చేస్తాడు. ఆయన కూడా రేపు మేము సినిమా చేస్తామండి అని చెప్పాడు. అంటే 19వ తారీఖు ఎన్ని సినిమాలు రిలీజ్ అయితే అన్ని హిట్లు అవ్వాలి, అన్ని హిట్లు అయ్యి ఇండస్ట్రీ పచ్చగా ఉండాలి. ఇప్పుడు మొన్న కూడా సీతారామం, బింబిసారా రెండూ సూపర్ హిట్ అయినవి. అసలు ఏంటి థియేటర్లకు జనం రారా, థియేటర్లకు ఏమైపోతుంది అంటే కరోనా టైంలో ప్రపంచం మొత్తం తలకిందులైపోతే ఆ రోజున ప్రపంచం మొత్తానికి లేదు నేనుండా అని నందమూరి బాలకృష్ణ గారిది అఖండ వచ్చి నిరూపించింది. ఒక అమెరికాలో టెనెట్ హౌస్ఫుల్ లేదు కానీ అఖండ హౌస్ఫుల్ అయింది, ఒక కెనడాలో హౌస్ఫుల్ అయింది, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, బెంగళూరు, తమిళనాడు, బాంబే, ఢిల్లీ ఎక్కడ చూసినా అఖండ ఫుల్ అయ్యి థియేటర్లకు జనం వస్తారు అని చెప్పి అఖండ చూపించింది. అది మనకి కరోనా నేచర్ చేసిన తప్పు. కానీ ఇవాళ ఇండస్ట్రీలో నేచర్తో పాటు మానవ తప్పిదం మనం. థియేటర్లు మనం ఎంత రేట్లైనా పెడితే జనం వస్తారు, జనం వస్తారు అనుకుని జనాన్ని రెచ్చగొడితే, మేము లేకపోతే మీరెక్కడ అని చెప్పి జనంలో కోపం వస్తే ఆ కోపానికి ఏంటనే దగ్గర ఇవాళ ఇండస్ట్రీ తలకిందులు అవుతున్న పరిస్థితుల్లో ఇవాళ బింబుసారా, సీతారామం మంచి సినిమాలకు జనం వస్తారని నిరూపించారు. డెఫినెట్గా ఇప్పుడు 5వ తారీఖున బ్రహ్మాండం, అట్లాగే 19వ తారీఖు, అలాగే 12 వరుసగా కూడా ఇదయ్యి ఇండస్ట్రీ మళ్ళా 3 పూలు 6 కాయలుగా ముందుకెళ్తుందని, వీళ్ళు ఇంకా మంచి మంచి సినిమాలు తీసి ఇంకా బ్రహ్మాండంగా ఇంకా ఉన్నతలోకి వచ్చి ఇంకెన్నో సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నాకు వాణి సినిమా ఒక బ్యానర్లో మెట్రో యాక్చువల్లీ ఒక సినిమా మీద నాకు యాక్చువల్లీ సంయుక్తంగా నిర్మించిన రవీంద్ర గారు, తర్వాత బొడ్డు అశోక్ గారు నాకు ఈ సినిమాకి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఇకొచ్చిన పెద్దలను అలంకరించిన ఈ స్టేజ్ మీద కేంద్రకిను వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తర్వాత మీడియా ప్రతినిధులకు, అలాగే వచ్చిన ఇక్కడ అతిథులకందరికీ నా కృతజ్ఞతలు అండి. సో రవీంద్ర గారు నాకు ఫస్ట్ ఈ సినిమా చెప్తున్నప్పుడు ఈ బ్యానర్లో నువ్వు పర్ఫెక్ట్గా నువ్వు డైలాగ్స్ మంచిగా రాసి పేరు తెచ్చుకోవాలి నువ్వు అని చెప్పేసి వాళ్ళు నాకు చాలా కోఆపరేటివ్ చేశారు. సో దానికి నిమిత్తంగా ఇద్దరు కలిసి సో సినిమాని దగ్గర దగ్గర దాకా ఒక 25 డేస్ నుంచి 30 డేస్ చేసింది అయింది. సో డైలాగ్స్ కానీ ఒక్కో మూవీ కానీ దీంట్లో ప్రతి ఒక్కటి నేను సాంగ్స్ దగ్గర నుంచి విచ్ ఎవ్రీథింగ్ సూపర్గా ఉన్నాయండి యాక్చువల్లీ. సో మూవీ చిన్నోళ్ళ దగ్గర నుంచి పెద్ద దాకా ప్రతి ఒక్కరూ చూడొచ్చు సినిమాని, ఎందుకంటే ఒక యాక్షన్ మూవీస్ ధ్రువ సర్జ కన్నడలో ఒక పెద్ద హీరో యాక్చువల్లీ ఇప్పుడు 2nd ప్లేస్లో తను ఉన్నాడు యాక్చువల్లీ. సో యాక్షన్ ఎపిసోడ్స్ ప్రతి ఒక్కటి నన్ను సూపర్గా చేస్తాడు యాక్చువల్లీ. సో దాని గురించి కాకుండా మ్యూజిక్ కూడా హరికృష్ణ గారు కూడా సో కన్నడలో కూడా టాప్ మ్యూజిక్ డైరెక్టర్ండి. సో ఇక్కడ ఫస్ట్ టైం కాబట్టి సో మ్యూజిక్లో అద్భుతంగా ట్యూన్స్ ఇచ్చారు, దానికి తగ్గట్టుగా యాక్చువల్లీ లిరిక్స్ కూడా మన పెద్దని కూడా బాగా రాశారు యాక్చువల్లీ గురుచరణ్ గారు. సో అలాగే నాకు కూడా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని చెప్పేసి ఖచ్చితంగా 100% నమ్మకం ఉందండి. సో ఇదందరికీ ప్రొడ్యూసర్ గారికి డబ్బులు వచ్చి మంచిగా అందరూ ఇచ్చేయాలని చెప్పి పెట్టుకుంటూ అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నాను అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారాలు. ముందుగా స్టేజ్ మీద ఉన్న ప్రసన్న కుమార్ గారికి ధన్యవాదాలు, అలాగే రామ్ సత్యన్ గారు వెళ్ళిపోయారు, అలాగే తిరుపతి రెడ్డి గారు, సూర్యకిరణ్ గారు, ప్రొడ్యూసర్ రవీంద్ర కళ్యాణ్ అండ్ బొద్దు అశోక్ గారు, రేణుకా జనరల్ గారు అందరికీ నమస్కారాలు. బొద్దు ఆదిత్య గారికి కూడా నమస్కారం, సార్ కూడా నమస్కారం, అదే సూర్యకుమార్.
ఇక్కడ యాక్చువల్గా ఈ మూవీకి మన రవీంద్ర కళ్యాణ్ గారు మన ఫ్రెండ్షిప్లో మేము చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే నేను అనుకోలేదు ఈ మూవీ నేను చూస్తానని. తర్వాత ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఈ సినిమా ఇక్కడ పెద్ద హిట్ అవుతుందని అనిపించి ఇది టేకప్ చేయడం జరిగింది. టేకప్ చేసిన తర్వాత ఈ రోజులో స్ట్రీట్ పిక్చర్సే బిజినెస్ కాని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి సినిమాను మేము టేకప్ చేసిన తర్వాత మా మూవీ మ్యాక్స్ బ్యానర్ ద్వారా ఆల్రెడీ సీడెడు వైజాగ్ చాలా ఏరియాస్ ఆల్రెడీ బిజినెస్ అయిపోయింది. అది ఒక గుడ్ న్యూస్ చెప్పాలంటే ఈ ఫస్ట్ సక్సెస్ దానికి. ఎందుకంటే ఈరోజు బిజినెస్ కావడమే చాలా కష్టం ఉంది ఈ సినిమా రిలీజ్ చేయాలంటే. ఒక డబ్బింగ్ సినిమా కూడా బిజినెస్ జరగడం అంటే ఇది చాలా సక్సెస్కు మొదటి కారణం ఇది. అలాగే ఈ మూవీ ఇక్కడ కన్నడంలో చాలా బాగా ఆడింది, ఇక్కడ కూడా అలాగే ఆడుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే అంతకుముందు పొగరు కూడా ఇక్కడ చాలా బాగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విజయం సాధించింది, ఇది కూడా అలాగే సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. నమస్కారం, గుడ్ ఈవినింగ్ ఆల్. ముందుగా నాకు ఫస్ట్ రవీంద్ర కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఇన్వైట్ చేసినందుకు. అలాగే స్టేజ్ మీద ఉన్న ప్రతి అందరికీ నా నమస్కారాలు. ఈ మూవీ పుష్పరాజ్ అనే మూవీ కన్నడలో సూపర్ హిట్ అయింది, అలాగే తెలుగులో కూడా అవ్వాలని కోరుకుంటూ బొడ్డు అశోక్ గారికి అలాగే రవీంద్ర కళ్యాణ్ గారికి విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అండి. అండ్ లాస్ట్గా నా మీడియా మిత్రులు వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ యువర్ విషెస్. చిన్న పెద్దలకు ఈనాటి ఈ కార్యక్రమానికి చేసిన సన్నిహితులందరికీ నమస్కారం. మా చిత్ర పరిశ్రమకి ప్రజలకి మధ్యన సారథులు వారధులైనటువంటి పాత్రికేయ మిత్రులకు ప్రసార సాధనానికి సంబంధించిన మీ అందరికి కూడా ముందుగా మా కృతజ్ఞతలు. రవీంద్ర కళ్యాణ్ గారు, మా బొడ్డు అశోక్ గారు, ఆదిత్య సంయుక్తంగా ఈ పుష్పరాజ్ చిత్రాన్ని 19వ తారీఖు ప్రజలకు అందిస్తామన్నారు. అశోక్ గారి గురించి పెద్దలు చెప్పారు. నాకు అత్యంత సన్నిహితులైన అశోక్ గారు ఇంతవరకు ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగానే ముందుకెళ్తున్నారు. ఈ చిత్ర పరిశ్రమలో కూడా ఓ మంచి నిర్మాతగా వారు మనుగడ సాగిస్తారని మంచి మనసున్నటువంటి మా అశోక్ గారు, మరి ఆదిత్య, రవీంద్ర గారు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి అఖండ విజయాన్ని చేకూర్చవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఇప్పుడు ప్రసన్నమాయ గారు చెప్పారు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈరోజు ప్రారంభించినటువంటి కార్యక్రమాల్లో అందరూ పాల్గొని దీని యొక్క విశిష్టతని వేరే విధంగా కాకుండా భవిష్యత్ తరాల వారికి ఏమేం చేయాలి, ఎలా చేయాలి అనే దానికి వారి దగ్గరకు వస్తే కాబోయే నిర్మాతలు, ప్రస్తుత నిర్మాతలు వారి దగ్గరకు వచ్చినప్పుడు సావధానంగా వారికి మంచి సలహాలు ఇస్తూ వెన్నుతట్టి ప్రోత్సహించే ప్రసన్న కుమార్ గారి ఆశీస్సులు కూడా ఈరోజు వీరికి అందజేశారు. కాబట్టి వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, భారతమాతాకి జై. వండర్ఫుల్ అండి. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు పుష్పరాజ్ ట్రైలర్ లాంచ్కి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, పాత్రికేయులందరికీ కూడా ధన్యవాదాలు. సో చూశారు కదండి ట్రైలరు, చాలా అద్భుతంగా వచ్చింది. అంటే కన్నడలో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి తెలుగులో దాన్ని మళ్ళీ రీరిలీజ్ అంటే డబ్బింగ్ చేసే అవకాశం మాకు రవీంద్ర కళ్యాణ్ గారు కల్పించారు. సో రవీంద్ర కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సినిమాని అందరూ కూడా థియేటర్లో ఆగస్ట్ 19 రిలీజ్ కాబోతుంది. సో తప్పకుండా అందరూ థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ పొందాలని కోరుకుంటున్నాం. అలాగే మా సినిమాతో పాటు సార్ తిరుపతి రెడ్డి గారి సినిమా కూడా రిలీజ్ అవబోతుంది ఆ రోజు, తీస్ మార్కాన్. సో సార్కి కూడా బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి, అట్లానే మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ఏదికి పేద పెద్దలకి, తిరుపతి రెడ్డి గారికి, మా అంకమరావు మా తమ్ముడు అట్లా రవీంద్ర కళ్యాణ్, అట్లానే సూర్యకిరణ్ గారు, ప్రసన్న కుమార్ గారు, రేణుకా గారు, మూవీ మేకర్ శ్రీనివాస్ గారు, రామశాస్త్రాయణ గారు వెళ్ళిపోయారు ఇప్పుడే, అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. యాక్చువల్గా ఫస్ట్ మేము క్రేజ్ అంకుల్స్ ఒకటి వచ్చిందండి అది, దాని తర్వాత ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో గోల్డ్ మ్యాన్ ఒకటి నడుస్తుంది, ఇంకా 10 డేస్ షూటింగ్ ఉంది, అది కూడా స్టైట్ పిక్చర్ వస్తుంది. ఈ పిక్చర్కి యాక్చువల్గా నా క్రెడిట్ ఏం లేదండి, రవీంద్ర కళ్యాణ్దే. ఎందుకంటే అసలు నాకు ఏం తెలియదు, ఇప్పుడే నేను ట్రయల్ చూశాను. రియల్లీ
ఇప్పుడే నేను ట్రైలర్ చూశాను వచ్చి అన్నగారు ఇట్లా ఉంది అద్భుతమండి అంటే సరే గో అహెడ్ అని చెప్పారు మాత్రం వాస్తవమే కానీ నా పాత్ర ఏమీ లేదు ఇందులో నాది ఏమీ ఇప్పుడు జస్ట్ ట్రైలర్ మీ ముందే చూశాను ఇది ఏమైనా ఇట్టు అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇదంతా గోస్ట్ మిస్టర్ రవీంద్ర కళ్యాణ్ గారికి చెందాలి తర్వాత ఇక్కడ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన వీళ్ళందరికి కూడా ధన్యవాదాలు చెబుతున్నాం ఇట్లానే మా తమ్ముడు అంకురరావు గారు ఎప్పటి నుంచో సినిమా ఫీల్డ్లో ఉన్నాడు చాలా సినిమాలు అందించాడు అట్లానే రామ సత్యనారాయణ గారు కూడా మంచి మిత్రుడు అట్లానే మా రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించిన తిరుపతి రెడ్డి గారు విజ్ ఇన్ ఇండియా చాలా అద్భుతంగా ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి ఉండి ఇప్పుడు మళ్ళా ఈ సినిమా పేర్లకి మాతో పాటు వచ్చినందుకు సార్ మీకు ధన్యవాదాలు రేపొద్దున మీరు రాబోయే తీసి మాకు 100% సక్సెస్ అవ్వాలని మనందరం కూడా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లానే నేను చెప్పాలంటే ఒక చిన్న ఇది ఫస్ట్ నేను ఈ సినిమా ఫీల్డ్కి శ్రీహరి ఎక్కడున్నా ఆయన బాగుండాలని చనిపోయారండి ఆయన నేను క్లాస్ ఫ్రెండ్ 7th క్లాస్ నుంచి చదువుకున్నాం ఆయన నేను ఫస్ట్ పోలీస్ సినిమా వచ్చినప్పుడు నా కారులోనే ఫస్ట్ నేను ఎక్కుతాను నీ కారు ఫస్ట్ అని చెప్పి నిజంగా నా కారులో తీసుకెళ్ళి షూటింగ్ తీసుకెళ్ళి స్టార్ట్ చేసాం ఆ పోలీసు అద్భుతమైన సక్సెస్ అయ్యింది నా క్లోజ్ ఫ్రెండ్ మేము చిన్నప్పటి నుంచి కలిసి మేము చేరుగాం ఇప్పుడు ఇక్కడ లేకపోయినా మన మధ్యన మమ్మల్ని ఎప్పుడు అక్కడి నుంచి దీవిస్తుంటాడు ఆయన గురించి చెప్పుకోవాలి సినిమా గురించి ఎందుకంటే 20 సంవత్సరాలు ఆయన అమ్మని నేను కలిసి ప్రయాణం చేశాను కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన మా పాత్రికేయ మిత్రులకి శ్రీభులాషులకి అందరికి కూడా కృతజ్ఞతలు చెబుతున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి మీడియా మిత్రులందరికీ నా నమస్కారం అండి. ఈ మూవీ ఆర్ఎస్ ప్రొడక్షన్స్ ఆర్ శ్రీనివాస్ గారు ఇక్కడ గ్రీన్ మెట్రో మూవీస్ తెలుగులో బుడ్డ అశోక్ గారు సంయుక్తంగా నిర్మించారండి. ఈ మూవీ దిస్ మంత్ 19th రిలీజ్ అవుతుంది. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి మీడియా మిత్రులందరికీ మా ఆశీర్వాదం ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కర్త కర్మ క్రియ అన్నీ మీరే అన్నారు. తప్పుగా అనుకోవద్దు లేదు సిస్టర్ మీరే మీ వల్ల కొట్టారు ఎందుకంటే ఫస్ట్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్నప్పుడు గుర్తొచ్చింది ఫ్రెండ్షిప్ డే కదా మీరు క్లాప్ కొడితే మీ ఫ్రెండ్స్ కి వినిపిస్తుంది అన్నారు విష్ చేసినట్టు అంటే నాకు అర్థం కాలేదు నేను క్లాప్ కొడితే ఫ్రెండ్ కి విష్ చేస్తే ఇప్పుడు మీరు క్లాప్స్ కొడితే ఈ ట్రైలర్ బాగున్నట్టు అన్నారు సరే అప్పుడు క్లాప్స్ కొడితే చాలు కదా అప్పుడు ఫస్ట్ క్లాప్స్ కొట్టి ఈ సినిమా బాగుంది అన్నాను సెకండ్ క్లాప్స్ కొట్టి మీ హార్డ్ వర్క్ కి థ్యాంక్స్ అన్నాను మూడవది క్లాప్స్ కొట్టి మీరు బాగా యాంకరింగ్ చేశారన్నాను తర్వాత థ్యాంక్స్ క్లాప్స్ కొట్టి మా పాత్రిక మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాను ఇక్కడ వచ్చినందుకు సార్ మా యాంకర్స్ కి ఆడియన్స్ కి కమ్యూనికేషన్ ఒక్కటే క్లాప్స్ సో ఆ కమ్యూనికేషన్ నేను కూడా ఫాలో అవుదాం సూపర్ థ్యాంక్ యూ తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇతను మన కళ్యాణ్ గారు యూనిక్ ఐడియా గురించి ఒకటి చెప్తాను అది మన ఎందుకంటే సింగం 2 అతను చేశారు సింగం 2 అనే టైటిల్ పెట్టారు నెక్స్ట్ విజయ్ సేతుపతి గారు నా క్లాస్మేట్ గోకుల్ డైరెక్ట్ చేసిన సినిమా జుంగా అక్కడ హిట్ అది ఇక్కడ చేసినప్పుడు జుంగా అని పెట్టలేదు అక్కడ కూడా జుంగా ఏంట్రా అనే క్వశ్చన్ మార్క్ ఉండింది ఇతనికి క్లారిటీ ఉండింది హిట్ అయిన సినిమా విక్రమార్కుడు అని పెట్టారు తర్వాత ఇక్కడ ఇది బజరంగేవగా ఉంది కన్నడలో టైటిల్ ఒక ఊరికండి ఒక రాజవంశం అని పెట్టొచ్చు లేదా బలశాలి బలవంతుడు అని పెట్టవచ్చు కానీ తెలివిగా పుష్పరాజ్ అందరికి రీచ్ అయ్యే కంటెంట్ పెడుతున్నారు అక్కడే నాకు తెలుస్తుంది ఇతను ఒక డబ్బింగ్ సినిమా డబ్బింగ్ లా అలా బలవంతుడు బలశాలి బలవంతుడు పెట్టడు డబ్బింగ్ అనేది చాలా పక్కగా దగ్గర ఉండి ఒళ్ళు దగ్గర పెట్టి అది ఒక స్ట్రైట్ సినిమాగా రావడానికి ఎంత ప్రయత్నం చేస్తారో అతను చేస్తారు అనే నమ్మకం దీంట్లోనే మీ అందరికీ వచ్చి ఉండాలి ప్లీజ్ క్లాప్ ఫర్ హిమ్. తర్వాత ఒక చిన్న కథ ఉంది తెలుసా శివుడు పార్వతి నారదుడు వచ్చి ఒక పండు ఇస్తారు ప్రపంచం మొత్తం ఎవరు తిరిగి వేస్తున్నారో వాళ్ళకి పండు అని చెప్తే మన సుబ్రహ్మణ్య స్వామి నెమలి ఎక్కి ప్రపంచం అంతా తిరుగుతుంటే అలాంటి వాళ్ళు కొంచెం అలాగే ఫాదర్ మదర్ని తిరిగి మీరే మా ప్రపంచాన్ని పండు తినేశారు అలాగా ఇప్పుడు ప్రతిదీ మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ లాగా వెళ్ళలేము కాబట్టి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ద్వారా మీరు వచ్చారు కాబట్టి మీ ఆశీస్సులే ప్రొడ్యూసర్ కౌన్సిల్ ద్వారా వెళ్ళింది అనుకుని ఈ సినిమా హిట్ అవ్వాలని మీరే కోరుకోవాలి. ఆ తర్వాత చెప్పారు ఏంటంటే మన
పుష్పరాజ్ ఎలా పాన్ ఇండియా అయింది, కేజీఎఫ్ ఎలా వర్కౌట్ అయిందా అన్నది, తర్వాత థియేటర్కి జనాలు రావడం. అది ఇప్పుడే ప్రూవ్ అయింది, ఇంతకు ముందు కూడా ప్రూవ్ అయింది, సార్ చెప్పినట్టు అఖండాల ప్రూవ్ అయింది. మంచి సినిమా ఎక్కడున్నా థియేటర్కి జనాలు రావడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఎంతసేపు ఒక ఐదుగురు ఇంట్లో కూర్చుంటే వీళ్ళు మొబైల్లో రమ్మి ఆడుతారు, లేదా వాళ్ళు గేమ్ ఆడుతుంటారు, ఇంకొకరు ఏదో వెబ్ సిరీస్ చూస్తుంటారు. కానీ థియేటర్ అనేది ఒక అనుభవం, అది ఒక ఎక్స్పీరియన్స్. అది ఏ ఫ్యామిలీ అయినా ఒక మంచి, ఆ ఒక 1,000 రూపాయలు మనం ఎవరు ఖర్చు పెడతామో ఇది దీనికి పెట్టొచ్చా అని నమ్మకం ఉంటే డెఫినెట్గా వెళ్తారు. ఆ నమ్మకం ఈ ట్రైలర్ కల్పిస్తుంది అని నేను నమ్ముతున్నా. తర్వాత ఫైనల్గా మీ అందరు టైం కూడా వేస్ట్ అవుతుంది, వర్షం వేరే పడుతుంది, టైం అయింది సండే. సరే, బేసిక్గా ఈ సినిమా అందరిగా, ఇంకోటి మెయిన్ మన అందరు గమనించాల్సి ఒకటి ఉంది, గ్రీన్ మెట్రో. గ్రీన్ అంటేనే గ్రీనరీ మన అందరికీ కావాల్సింది. మెట్రో హైదరాబాద్లో జరుగుతుంది, వరల్డ్స్ లార్జెస్ట్ మెట్రో ఎక్కడ ఉందో ఆ ప్లేస్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ జరుగుతుంది. సో గ్రీన్ మెట్రో. తర్వాత వి, వి అంటే విక్టరీ, తమిళ్లో విక్టరీ, మలయాళంలో విజయం, ఇక్కడ విజయం, హిందీలో విజయ్, అంటే ఎక్కడ చూసినా సక్సెస్కి విఏ, అది డబ్ల్యూ ఉంది ఇక్కడ. తర్వాత ఇంకొకరు చూస్తే మ్యాక్స్, మూవీ మ్యాక్స్. ఈ మూవీని మ్యాక్సిమం థియేటర్కి తీసుకెళ్లే బాధ్యత మా శ్రీనివాస్ గారు తీసుకున్నారు కాబట్టి మ్యాక్స్. అలాగే కొంచెం మా డైరెక్టర్ డైలాగ్ సూర్య గారని సగంలో ఆపారు. నేను షాక్, నేను ఎక్కడ రాశాను అని మా తర్వాత తిరిగింది సూర్య కమల్ గారు. అతని డైలాగ్ తక్కువ మాట్లాడినా సినిమాలో చాలా బాగుంది, లిప్సింగ్ కరెక్ట్గా ఉందని థ్యాంక్ యూ మీ హార్డ్ వర్క్. అది 20-25 డేస్, 30 డేస్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇతని సినిమాలు మలయాళం తమిళ అన్ని నేనే చేస్తుంటా, ఏమండి అన్నీ నేనే చేశాను, తెలుగు హిందీ అని మన రామ్ గోపాల్ వర్మ గారిది మర్డర్ ఇవన్నీ నేనే చేశాను. సో అంటే అంత దగ్గర ఉండి చేసుకుంటాను, ఏ క్యూసీ లేకుండా అమెజాన్కి వెళ్ళిపోద్ది. సో అంటే ఇలాగా మీకు వచ్చింది కాబట్టి నన్ను ఇక్కడ పిలిచినందుకు థ్యాంక్స్ చెప్పలేను, ఎందుకంటే మీరు పిలవలేదు, మీ బాధ్యత. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అందరికీ ఇంతసేపు నా సోది విన్నందుకు. బాయ్. యాక్చువల్లీ అందరూ ఈవెంట్ లో మునిగిపోయారు సూర్యకిరణ్ గారు, మీరు గుర్తు చేస్తే తప్ప బయట వర్షం పడుతుంది, సండే ఇవేం గుర్తు రాలేదు బేసిక్ గా. ఎనీవేస్ వస్తుంది, థ్యాంక్ యూ గౌతమ్ గారు. అండ్ ఇలా అంటే నా తరపున కూడా మీరే మాట్లాడండి అన్న, ఏంటది ఇది? యాక్చువల్ గా ఎక్స్పెక్ట్ చేయలేదు, అనుకోకుండా జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ గారు, థ్యాంక్స్ లాట్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. కళ్యాణ్ గారు నాకు ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్గా తెలుసు. ఆయన ఏ పని చేసినా సరే ఖచ్చితంగా ఆ పని చేసే తీరుతారు, ఏ పని పట్టినా సరే ఆ పని చేసే తీరుతారు, ఎలాగైనా బై హుక్ ఆర్ క్రూక్ చేసేస్తారు. ఈ సినిమా కూడా బేసిక్గా ఫస్ట్ ఇనీషియల్గా సాంగ్స్ రికార్డింగ్ దగ్గర నుంచి నేను ట్రావెల్ చేయడం జరిగింది. ఈ సాంగ్స్కి మేకింగ్ వీడియోస్ నేనే తీశాను. సో ఆ టైంలోనే సాంగ్స్ నాకు చాలా బాగా నచ్చినాయి. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత 100% డెఫినెట్గా చెప్తున్నానండి, మొత్తం ఫ్యామిలీ కలిసి ఎంటర్టైన్ అయ్యే సినిమా ఇది, ఇది చాలా మంచి సినిమా అవుతుంది. ఇవన్నీ మాట్లాడే ముందు నేను యాక్చువల్గా నా మర్యాదలు మర్చిపోయాను, వేదిక నాలకరించిన పెద్దలందరికీ థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. ప్రసన్న కుమార్ గారు, సార్ తిరుపతి రెడ్డి గారు, సార్ ముప్ప అంకయ్య గారు, సార్ అశోక్ గారు, ఆదిత్య గారు, సూర్యకిరణ్ గారు, మేడం రేణుకా గారు, శ్రీనివాస్ గారు, అందరూ, కళ్యాణ్ గారు, అందరికీ చాలా ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్లో చూడండి, August 19th రిలీజ్ అవుతుంది. 100% ఇది ఒక మంచి సినిమా అవుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను, నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గౌతమ్ గారు అండ్ రాము గారు అండ్ రామ్ సత్యనారాయణ గారు, తిరుపతి రెడ్డి గారు, రేణుకా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ద ఈవెంట్. అండ్ ఇక్కడ